Another point I would like to make. Nina Chandrababu Naidu garini arrest chesina 20 vidhanam. Chandrababu Naidu garu meeda ye vidhamaina 20 proof lo unnai. Gata 3 rojulu nunchi additional advocate general Ponnavolu Sudhakar Reddy as well Sanjay CBCID chief villiddaru kuda media loki vachi mottham media evidence mottanni 172 of CRPC subclass 2 of CRPC lo పార్ట్ 1 సిడి డైరీని పార్ట్ 2 సిడి డైరీని మొత్తాన్ని పబ్లిక్ కి వినిపించటం, పబ్లిక్ కి చూపించటం, పబ్లిక్ లో ప్రొజెక్టర్స్ వేసి వెళ్లటం, ఇట్ ఇస్ అమౌంట్స్ టు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. నేను సిబిఐ కోర్టు ని కోరుతున్నా ఇమ్మీడియట్ గా సిబిఐ సిఐడి చీఫ్ మీద పొన్నవల్లి సుధాకర్ రెడ్డి మీద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు పెట్టి ఆనరబుల్ హైకోర్టుకి రికమెండ్ చేయవలసిందిగా కోరుతున్నా. ఇది ఖచ్చితంగా న్యాయస్థానం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా అక్యూజ్డ్ కేస్ కి ఇంపాక్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ లో ఏ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చేశాము, ఏ విట్నెస్ ని ఎగ్జామిన్ చేశాము, ఎవరెవరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాము అనేది మీరు కోర్టుకి సమర్పించాల్సిన సందర్భంలో కోర్టుకి సమర్పించకుండా పబ్లిక్ లో పబ్లిక్ డొమైన్ లో ప్రొజెక్టర్లు పెట్టి వేయటం న్యాయ సూత్రాలకి పూర్తిగా వ్యతిరేకం. హానరబుల్ ఎఫెక్ట్స్ కోర్టు కొన్ని వందల జడ్జిమెంట్ లో చెప్పింది ది వైలేషన్ ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ అమౌంట్స్ టు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. అసలు ఏ కెపాసిటీలో మొదటి రిమాండ్ పీరియడ్ కూడా కంప్లీట్ కాకుండా కేవలం కోర్టుకు మాత్రమే నివేదించాల్సినటువంటి సెన్సిటివ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని హౌ దే విల్ రివీల్ టు ది పబ్లిక్, హౌ ది డాక్యుమెంట్స్ విల్ బి పుట్ ఇన్ ఏ పబ్లిక్ డొమైన్, ఇట్స్ అమౌంట్, ఇట్ విల్ సర్టన్లీ ఇంపాక్ట్ ది కేస్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఒక నిందితుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కేసుకి పూర్తిగా ఇంపాక్ట్ కలుగుతుంది. సాక్షుల్ని ప్రభావితం చేయటమే, సాక్షుల్ని నిందితుడు ప్రభావితం చేస్తాడు అని చెప్పాల్సినటువంటి పరిస్థితిలో సాక్షుల్ని సిబిసిఐడి పోలీసులే కోర్టులో ఆర్గ్యూ చేయాల్సిన న్యాయవాది ప్రభుత్వ న్యాయవాది అడిషనల్ అడ్వకేట్ జనరల్ సాక్షుల్ని విచారణ చేసిన సందర్భాన్ని బయట పెట్టిన సందర్భంలో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్ఫైరింగ్ ది ఇన్వెస్టిగేషన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంపాక్టింగ్ ది ఇన్వెస్టిగేషన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ మానిపులేటింగ్ ది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు విట్నెస్ని. పివి రమేష్ గారు ఆల్రెడీ బయటకు వచ్చి చెప్పాడు నేను అలా స్టేట్మెంట్ ఇవ్వలేదని. అసలు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అని బయటకు ఎవరు చెప్పాలి, ఎందుకు చెప్పాలి? ఒరిజినల్ సిమెంట్స్ కంపెనీ ఇన్వెస్టిగేషన్ చేసింది అనేది పబ్లిక్ కు చూపించటం ఏంటి? ఎవరెవరి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నామని కోర్టుకు నివేదించాల్సింది పబ్లిక్ ఎట్లా చూపిస్తారు అంటే ఆర్ యూ ట్రైంగ్ టు జస్టిఫై యువర్ యాక్ట్, యువర్ మాలిషియస్ యాక్ట్? నో, సర్టన్లీ ఇట్ ఈస్ నాట్ పర్మిజబుల్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లా. హౌ యూ పీపుల్ ఆర్ ఆథరైజ్ టు అడ్రస్ మీడియా? నేను శ్రవణ్ కుమార్, నా ఇష్టం, నేను వస్తా మీడియాకి చెప్తా. ఆమె పబ్లిక్ ప్రైవేట్ ప్రాక్టీషనర్, నేను నాకు ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి రావటంలా. అండ్ అవసరమైతే చంద్రబాబు నాయుడు మీడియాకు వచ్చి మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు లాయర్ మాట్లాడతాడు మీడియాకు వచ్చి. అండ్ హూ ఆర్ యూ? మీరు కోర్టులో ఏం జరిగింది, రిమాండ్ యాక్సెప్ట్ చేశారు, పంపించినాం, ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం, నిజనిజాలు కోర్టులో తేలుతాయి. ఇంతవరకు మాత్రమే సిబిసిఐడి వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా లేకపోతే అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉండవలసిన వాళ్ళు మాట్లాడాల్సింది. ఇంతకు మించి ఒక్క అంశం కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని మీడియాకు రివీల్ చేయకూడదు. ఈ మాత్రం బేసిక్ కామన్ సెన్స్ లేని మీరు ఐపీఎస్ ఆఫీసులు ఎట్లా అయ్యారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎట్లా అయ్యారు? ఇది ఖచ్చితంగా అడిగి తీరాలి. వీళ్ళు రాసుకున్నటువంటి నేను కోర్టును కూడా ప్రైవేట్ కేసు లేకుండా ఎలా రిమాండ్ చేస్తారనే దాని మీద నేను చాలా స్పష్టంగా ఉన్నా. కోర్టు కూడా రిమాండ్ ఇచ్చే విషయంలో తప్పు చేసింది. ఖచ్చితంగా కోర్టు చూడవలసిన అంశాలను పరిగణలోకి తీసుకోనలేదు. వీళ్ళ ఎలిగేషన్ ప్రొజెక్టర్లు బట్టి వేస్తున్న కారణంగా నేను వీళ్ళ ఎలిగేషన్ చెప్తున్నా. ఈ దేశంలో చట్టాలు అందరికీ వర్తిస్తాయండి. సామాన్య రిక్షా దక్కేవాడి దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ వరకు చట్టాలు ఒకటే. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. కానీ అరెస్ట్ చేసేటప్పుడు ఆ వ్యక్తి మీద ఏమి నింద మోపామో, ఆ వ్యక్తి దగ్గర మీకు ఏం ఆధారాలు దొరికినాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను
నా దగ్గర 1 కోటి రూపాయలు అమిత్ షా తీసుకున్నాడు అని ఒక కేసు పెట్టిన, ఎఫ్ఐఆర్ చేసేసి అమిత్ షాను అరెస్ట్ చేస్తారా? నేను ఆయన 1 కోటి రూపాయలు ఎట్ట పంపించాను? బ్యాంక్ స్టేట్మెంటా? డైరెక్ట్ గా క్యాష్ తీసుకెళ్లి ఇచ్చానా? అమిత్ షాకి ఎట్లా వచ్చినాయి ఆ డబ్బులు? అమిత్ షా దగ్గరే ఉన్న 10 రూపాయలు రికవరీ అయిందా? అమిత్ షా రికవరీ అయిందా? నేను కేసు పెట్టగానే ఎఫ్ఐఆర్ వెళ్తుంది. వెరీ గుడ్, ఇన్వెస్టిగేషన్ అంటే అర్థం ఏంటండి? ఈ అమౌంట్ ఎట్లా వచ్చింది? ఎక్యూజ్డు దాన్ని ఏమన్నా రిసీవ్ చేసుకున్నాడా? రిసీవ్ చేసుకుంటే ఎంత రిసీవ్ చేసుకున్నాడు? 1 కోటి రూపాయలు ఎలిగేషన్ అయితే ఆయన దగ్గర 100 రూపాయలు దొరికినాయా? ఇంకా 99,99,900 రూపాయలు ఇన్వెస్టిగేషన్ లో తేలుతాయి. ఇది ఒక పద్ధతి వీళ్ళు రాసుకున్నది. ఏపీఎస్ఎస్డిసి స్కిల్ డెవలప్మెంట్, అది ఫండ్స్ టు టూన్ ఆఫ్ 279 క్రోర్స్ టు వేరియస్ అసోసియేషన్ షెల్ కంపెనీస్. 279 కోట్ల రూపాయలు వేరియస్ షెల్ కంపెనీలకు వెళ్ళినాయంట. ఏమేమి కంపెనీలు అంటే అవి పీవీఎస్పీ, ఐటీ స్కిల్స్ అండ్ స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ ఆసియా లిమిటెడ్, ఎంఎస్ ప్యాట్రిక్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఎస్ ఐటీ స్మిత్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఎస్ ఇన్ వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఎస్ నాలెడ్జ్ పోడియం అండ్ టెలి హెచ్ అండ్ అదర్స్. మంచిదే, బాగుంది, చాలా బాగుంది. ఈ 5, 7, 8 కంపెనీలకి, సెల్ కంపెనీలకి ఫేక్ ఇన్వాయిస్ ద్వారా అమౌంట్ వెళ్ళింది. వెరీ గుడ్, తప్పే, గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంపించింది, రైటే? బై రేజింగ్ ఫేక్ ఇన్వాయిసెస్ వితౌట్ ఎగ్జిక్యూటింగ్ ఎనీ వర్క్, రైట్, ప్రొవైడింగ్ కాంపిటెంట్ సర్వీసెస్ సిట్యువేటెడ్ ఇన్ ది అగ్రిమెంట్. ది సెల్ కంపెనీస్ ఫర్దర్ రూటెడ్ ది మనీ త్రూ దేర్ అసోసియేట్ ఎంట్రీస్ అండ్ దీర్ బై కమిటెడ్ మిస్అప్రాపరేషన్ అమౌంట్ ఆఫ్ ₹279. ది షెల్ కంపెనీస్ ఏమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి షెల్ కంపెనీలకు వెళ్ళినాయో, ఈ షెల్ కంపెనీలు రూటెడ్ దేర్ మనీ త్రూ అదర్ అసోసియేట్ ఎంటిటీస్. ఎవరు అసోసియేట్ ఎంటిటీస్ చెప్పొద్దా మీరు రిమాండ్ రిపోర్ట్ లో? ఈ షెల్ కంపెనీల నుంచి ఎవరికి డబ్బులు వచ్చినాయి? ఈ షెల్ కంపెనీల నుంచి ఏ డబ్బులు ఎవరి అకౌంట్ లో పడినాయి? ఈ షెల్ కంపెనీలు ఎవరికి డబ్బులు పంపించారు? ఇది కదా ఇన్వెస్టిగేషన్ లో చెప్పాల్సింది. ఇది కదా చంద్రబాబు నాయుడుకి డబ్బులు వచ్చినాయో లేదో చెప్పాల్సింది. అంటే మీరు ఇన్వెస్టిగేషన్ లో చేసేసి రిమాండ్ రిపోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం షెల్ కంపెనీలకు డబ్బులు పంపించింది, ఆ షెల్ కంపెనీలు వేరే ఎవరెవరికో డబ్బులు పంపించింది, ఆ ఎవరెవరికో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారా? ఇజ్ ఇట్